అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఈటల రాజేందర్ గారి చరిత్ర యావత్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి పౌరునికి తెలియజేయాలని ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉంది. కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ 2001 నాడు పెట్టినప్పుడు ఈటల రాజేందర్ గారు ఎవరో కూడా యావత్ తెలంగాణలో కాదు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఎవరికి కూడా తెలవని పరిస్థితి. అట్లాంటి ఈటల రాజేందర్ గారిని 2004 లో అప్పుడున్న కమలాపూర్ కాన్స్టిట్యూన్సీలో తీసుకొచ్చి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండ్రు. అన్ని రకాల సహకరించిండ్రు. తనని శాసనసభ్యుడిగా చేసిండు కేసీఆర్ గారు. అట్లా 2004 నుంచి మొదలు పెడితే 2018 వరకు 6 సార్ల కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారిని ఈ ప్రాంతంలో గెలిపడం జరిగింది. గెలిపించిన తర్వాత వాస్తవంగా 2001 నుంచి ఉన్న హరీష్ రావు గారిని కాదని ఈటల రాజేందర్ గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఇదే టిఆర్ఎస్ పార్టీలో ఆయన అనుభవించని పదవి లేదు. ఎమ్మెల్యే నుంచి తీసుకొని మంత్రి గారు ప్రతి పదవి ప్రతి పోస్ట్ ని ఇవాళ కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారికి ఇవ్వడం జరిగింది. ఒక్క ముఖ్యమంత్రి కుర్చీలో తప్పితే ప్రతి కుర్చీ ఇవాళ ఈటల రాజేందర్ గారికి ఇచ్చిండు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారిని ఇవన్నీ చేసి తయారు చేస్తే అన్నం పెట్టినోడికి సున్నం పెడుతున్నా అన్న రకంగా కేసీఆర్ గారికే వెన్నుపోటు పొడిచి పార్టీలో అందరు ఎమ్మెల్యేలని ప్రలోభనాలు పెడతామనే ఒక ఆలోచనతో నుండి కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడతాం అనుకున్నాను. ఎట్లయితే కేసీఆర్ గారిని మోసం చేసిండో ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంత ప్రజల్ని కూడా అదే విధంగా మోసం చేస్తా ఉన్నాడు. మొన్న బై ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడు ఏమని చెప్పిండు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి, నా చర్మ మనిషి మీ అక్కడ చొప్పులు గుట్టిస్తా ఈ ఒక్కసారి నాకు ఓటేసి కాపాడండి అని చెప్పిండు. నన్ను సాదుకుంటారా చంపుకుంటారా అని డైలాగులు కొట్టిండు. భార్య భర్తలు ఇంటింటికి పోయి ఏడిచిర్రు. అయ్యో పాపము అని హుజూరాబాద్ ప్రజలు ఒక్కసారి ఓటేసిర్రు. ఓటేసిన తర్వాత ఇవ్వలేమంటుండు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేసింది దేనికోసము, హుజూరాబాద్ ప్రాంతానికి సేవ చేయమని నీకు ఓటేస్తే ఈ ప్రాంత ప్రజల్ని ఇష్టపెట్టేసి నేను పోయి కచ్చవేళ్ళ పోటీ చేస్తా అంటాడు. నేను అడుగుతా ఉన్నా నీకు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి నేను బతికించుకుంది ఈ హుజూరాబాద్ ప్రాంత ప్రజలకి సేవ చేయడానికి తప్పితే ఎక్కడో పోయి మళ్ళా పోటీ చేయాలని చెప్పి నీకు ఓట్లు వేయలే. మరి ప్రాంతంలో నీకు ఓట్లు వేసిన తర్వాత నువ్వు గెలిచి దాదాపు 8 నెలలైతే ఉంది, ఈ హుజూరాబాద్ నియోజకవర్గంకి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు చెప్పు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, 1 లక్ష రూపాయలు నిధులు తెచ్చినావా ఈ నియోజకవర్గానికి చెప్పు. ఇంతకు ముందు పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటే నువ్వు ఈ ప్రాంతాన్ని నేనే అభివృద్ధి చేసిన అని, మరి కేసీఆర్ గారు చేసిర్రు అని మేము అప్పుడు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం.
మరి కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు కదా, ఈ 8 నెలల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తము తీర్చిదిద్దింది కదా కేసీఆర్ గారు. మరి నువ్వు ఏమి చేసినావు 8 నెలల నుంచి గెలిచి అని చెప్పి నేను అడుగుతాను. మళ్ళొక్కసారి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈటల రాజేందర్ గారి బుద్ధి అన్నం పెట్టినోడికి సున్నం పెడతాడు అనేది ఇదొక నిదర్శనం. కేసీఆర్ గారిని మోసం చేసిండు. ఇవాళ మన ప్రజల్ని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని నమ్మి ఓటు వేసిన ప్రజల్ని ఇవాళ మోసం చేస్తా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ గారు ఈయన హుజూరాబాద్ నియోజకవర్గం బాగా డెవలప్ చేయాలని ఆయనకి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిండ్రు. అంటే పైసల కుప్ప మీద తెలంగాణ వచ్చినప్పుడు పైసల కుప్ప మీద కూర్చోబెడితే, అభివృద్ధి చేయని ఆయన ఆయన కూర్చోబెడితే ఆ పైసల కుప్పని మాయం చేసి వందలాది ఎకరాల భూమిని అక్రమంగా దోచుకున్న సొమ్ముతోని ఇవాళ కొన్ని విపరీతమైన అహంకారం పెరిగిపోయింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు దొంగవు కాబట్టే, దొంగవి దొరికినవు కాబట్టే నీకు సంబంధించిన, నువ్వు కబ్జా పెట్టిన సంబంధించిన 85 ఎకరాల భూమిని, ఎస్సీ ఎస్టీ బీసీల భూములను ఏవైతే నువ్వు కబ్జా పెట్టినవో ఆ భూములని పేద ప్రజలకి పంచిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ పట్ల కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది, నీకు ఎక్కడుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నేను ఈ వేదిక మీద నుంచి, హుజూరాబాద్ గడ్డ మీద నుంచి నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా ఈటల రాజేందర్ గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి రా, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాం. డేట్ నువ్వు చెప్తావా, 3 రోజుల తర్వాత నన్ను చెప్పమంటావా, చెప్పు. ఈ 8 నెలల నుంచి ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండో, నువ్వు ఏం అభివృద్ధి చేసినో కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చకు వస్తావా, నీకు దమ్మున్నదా చెప్పుడే సవాల్ విసురుతా ఉన్నాను. చాలా తెలివనుకుంటున్నావు నీకు. నువ్వు హుజూరాబాద్ నుంచి పెట్టి పోయి గజ్వేల్లో పోటీ చేస్తే నేను సీఎం మీద పోటీ చేస్తున్నాను అనుకుంటే చాలా గొప్పోళ్ళు అయిపోతానని అనుకుంటా ఉన్నావు. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలువ చూద్దాం. ఈసారి జై. మేము కేసీఆర్ గారు కౌశిక్ రెడ్డి గారిని హుజూరాబాద్ కి పంపి 4 రోజులు అయితా ఉంది. మేమందరం కూడా 4 రోజుల నుంచి తిరుగుతుంటేనే గజగజ వణుకుతా ఉన్నావు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేయరు అని నీకు తెలుసు, కాబట్టి భయపడి పారిపోతా ఉన్నావు. హుజూరాబాద్ నుంచి పారిపోయి గజవేల్ పోటీ చేస్తా ఉన్నావు, చేస్తా అంటా ఉన్నావు. నువ్వు ఈసారి నీకు దమ్ముంటే హుజూరాబాద్ లో గెలవని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈసారి హుజూరాబాద్ లో నువ్వు గెలిస్తే ముక్కు భూమికి రాకదా. సరే నువ్వు గెలిచినావు, మొన్న బై ఎలక్షన్ లో ప్రజలు నీకు ఓటేసారు సానుభూతితో. స్ట్రేట్ క్వశ్చన్ ఈటల రాజేందర్ గారికి, వేరే అయిపోతాం అవసరం లేదు. నువ్వు గెలిచిన 8 నెలల నుంచి ఈ ప్రాంతంలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావో చర్చకి రా సిద్ధమా. టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్సీగా ఈ నియోజకవర్గం నుంచి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రభుత్వం తరఫు నుంచి, ఈ బీజేపీ తరఫు నుంచి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు.